Hi, hello, good morning. And this is your Dinna. Name is Trinad. And I just completed a 3K run now. And so, ఇప్పుడేంటంటే మన రెస్ట్ తీసుకోవాలి. సో ఎలా అంటారా, ఇక్కడున్న ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, ఇక్కడున్న పక్షుల శబ్దాలు వింటూ, పక్షులు అరిచే విధానం, ఐ మీన్ ఆ సౌండ్స్తో మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ కోయిల అండ్ కొంగలు, కాకులు, అంటే రకరకాల పక్షులు అనేవి అరుస్తూ ఉంటాయి ఇక్కడ. సో మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఎంత రిలాక్స్ అవ్వాలంటే, అంటే ఈవెన్ నిజాలు చెప్పుకోవాలండి, ప్రకృతి కన్నా అందమైనది ఏది లేదు. సో కొన్ని కోట్లు ఇచ్చినా ఇలాంటిది దొరకాలంటే కొంచెం కష్టమే. చూడండి, మనం చాలా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న పక్షులు, పెద్ద పెద్ద పక్షులు, అన్ని రకాల పక్షులు వచ్చేసి ఇక్కడ మనకు శబ్దాలు వినిపిస్తుంటాయి. సో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చూడండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఎన్ని రకాల పక్షులో మీరు కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఒకవేళ ఏదైనా పక్షి యొక్క సౌండ్ మీరు రికగ్నైజ్ చేస్తే ఆ పక్షి పేరు కామెంట్లో చెప్పండి. ఈవెన్ నాకు తెలియకపోయిన పక్షులైనా ఉండొచ్చేమో, అవి మీకు తెలియచ్చేమో. సో అట్లా తెలుసుకుందాం, తెలుసుకోవడంలో తప్పు లేదు. కోళ్ళ ఫారం వ్యాన్ అండి అది, కోళ్ళు లేవు దాంట్లో. చూడచ్చు అందాలు, చల్లని గాలి పొద్దు పొద్దున్నే. ఈరోజు మా డాడీ లే వేగం లే రన్నింగ్కి వెళ్ళు వాకింగ్కి వెళ్ళు అనుకుని ఎవ్రీడే మా డాడీ వచ్చేసి నన్ను లేపుతారనమాట, అంటే పడుకొని లేపేస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ పక్షులు శబ్దాలు. సో మీకు డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు నా వాయిస్, కానీ మీరు ఎంజాయ్ చేయండి పక్షుల శబ్దాలని. అక్కడ చూడండి ఏదో పక్షి ఉన్నట్టుంది, అక్కడ సౌండ్ వినిపిస్తుంది. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దీస్ సౌండ్స్, నేచురల్ సౌండ్స్. ఇదేనండి నేను ఇప్పుడు 3K రన్ చేశాను ఇక్కడేని. సో ఇక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట, అంటే వెహికల్స్ ఏమి ఎక్కువగా రావు. సో ఈ సైడ్ ఉన్న వెహికల్సే తిరుగుతాయి ఉంటాయి, అంటే ఏదో అవసరం ఉంటే బయటకు వస్తారు పోతుంటారు అంతే తప్ప, ఇక్కడైతే లాంగ్ టైం స్పెండ్ చేయడం, అంటే ఆ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. సో మనం ఏ టైంలో వచ్చినా కానీ ఈ రోడ్ ఇలానే ఉంటుంది. సో మనం రన్నింగ్, జాగింగ్, వాకింగ్ ఏదైనా చేసుకోవచ్చు, టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాంటిది ఉంటుంది, మనకి పిక్నిక్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో మీరు సరిగ్గా చూస్తే, సో మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ జస్ట్ హ్యాండ్ వాష్కి, అంటే ఇలాంటి వాటికి దొరుకుతుంది, కానీ తాగడానికి అంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా చూడొచ్చు ఇక్కడ కొండ ఉందండి, ఎక్సలెంట్ అనమాట ఇది. నేచర్ అందాలు బాబా బాబా, వర్ణించలేకపోతున్నానండి. చూడండి ఇక్కడ పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి, నేనైతే సైలెంట్గా ఉంటాను, మీరైతే అబ్జర్వ్ చేసుకోండి. దూరంలో మనుషులు ఉన్నారు, అక్కడ ఒక తాత నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక ఎడ్ల బండి కూడా వస్తుందండి. ఇక్కడ మీకు సిటీలో ఇలాంటి ఎడ్ల బండ్లు దొరకవన్నమాట. చూడండి ట్రాలీ అంటారు దాన్ని, ఇసుక. ఆ ఇసుక ఒకటి వచ్చేసి 3000 తీసుకుంటారండి. సో వాళ్ళకైతే ఫ్రీ వస్తుంది, కానీ వాళ్ళు 3000 తీసుకుంటారు. ఏం తాత, బాగున్నావా? యాక్చువల్లీ తాత ఎవరో నాకు తెలియదు, కానీ పలకరిస్తే పలకరిస్తారండి మనుషులు, ప్రేమ అభిమానాలు కొంచెం ఎక్కువేనండి ఇక్కడ. ఎంత అండి లోడు, ఎక్కడి నుంచిది? మా ఊరు 2700 కురిగాంల, 2700 లోడు.
సరే ఇదండి. ఇక్కడ మనము ఈవెన్ స్ట్రేంజర్స్తో కూడా మాట్లాడుకోవచ్చు. సో ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే విధానం బట్టి, ఇప్పుడు మనం తాత అంటే తాత అనేస్తారు, అంటే ముసలాళ్ళని అంటే ముసలాళ్ళని, కుర్రాళ్ళని బట్టి కుర్రాళ్ళని. సో మోస్ట్లీ మనం ఇక్కడ చాలా చూసుకోవచ్చు అండి, అక్కడ పనులు చేసుకుంటున్నారు వాళ్ళందరూ. అక్కడ చూసుకుంటుంటే వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది ఎవడరా ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాడు ఏంటి అనేసి. సో చూడండి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా, చాలా బిజీగా ఉన్నారు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక అతను వస్తున్నారు చూడండి, బ్యాక్ వెళ్ళగలుగుతారు, చాలా జాగ్రత్త మీద వెళ్తున్నాడండి. పొద్దు పొద్దున్నే హెల్మెట్ పెట్టుకుంటే, అంటే ఈ రోడ్లో అసలు ట్రాఫిక్గా ఉండదు, కానీ పడిపోతే ఏమవుతుందేమో అని అజాగ్రత్త. అంటే మేబీ అతని గురించి కాకపోయినా వాళ్ళ పిల్లల గురించి అయినా జాగ్రత్త పడాలి కదా. సో ఆ జాగ్రత్తలో అతను ఉన్నారు, తప్పు లేదండి హెల్మెట్ పెట్టుకోవడంలో. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకోండి, అసలు జుత్తు ఖరాబ్ అవుతుంది అనేసి. ఇదే అలాగే పెట్టుకోవడం అనేది మంచి పని అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, టైం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. బండి స్కిడ్ అవ్వచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, కుక్కడ్డు రావచ్చు, తలకు దెబ్బ తగలవచ్చు, చచ్చిపోవచ్చు. అంటే ఇవి నిజాలు మాట్లాడుకుంటే కొద్ది చేదుగా ఉంటాయి, చచ్చిపోవడం ఇలాంటివి ఏం మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నిజాలు నిజాలే కదండి. సో అందుకనే ఎందుకైనా మంచిది హెల్మెట్ పెట్టుకుంటే బెస్ట్. చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుందండి కొండ. సో మీకు వీడియోలో మేబీ మీకు కూడా కనిపిస్తుంది. సో వీడియో కంటే ఏంటి ఈ చెట్లు ఇక్కడ అడ్డు వస్తున్నాయి చూడండి. ప్రకృతి అందాలండి, ప్రకృతి అందానికి మించింది ఏదీ లేదు సృష్టిలో. కొంతమంది పల్లెటూరు వాళ్ళు అనుకుంటారు, ఏంటి పల్లెటూరులో మనం పుట్టిన నుండి అట్లా చచ్చిన వరకు ఇక్కడే ఉండాలా, ఏంటి సిటీకి వెళ్ళమా ఎంజాయ్ చేయమంటే. సో నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే సిటీలో ఏమీ లేదండి. పొద్దున్న లేస్తే అలా ఒక బాత్రూమ్ కట్టేసి ఉంటారు, అందులోనే ఐ మీన్ కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసుకొని అంతా అందులోనే చేసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి. ఎటు వెళ్తే ట్రాఫిక్, ట్రాఫిక్ జామ్లు, నెక్స్ట్ పొల్యూషన్ ఇవన్నీ. సో ఎలా ఉంటాయంటే ఒకటి రెండు రోజులకైతే పర్వాలేదు, కొన్ని రోజులకి నాన్ సెన్స్ అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలా ఇలా ఎవరైతే థింక్ చేస్తారో పల్లెటూరు వేస్ట్ సిటీ బెస్ట్ అంటే, సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పల్లెటూరే 100% బెస్ట్ అండి. మీకు హెల్త్ పరంగా అన్ని విధాలుగా ఆక్సిజన్ సూపర్, క్లైమేట్ ఉంటుంది. అంటే అనుకుంటారు సిటీకి వెళ్తే పైసలు సంపాదించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి అనేసి. కాకపోతే ఎవరు ఎక్కడుంటే, ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకోవట్లేదా? సో అలాగే ఏదో ఒక పనిలో మనం ఉండిపోయి చేసుకుంటే బెస్ట్. సిటీకి వెళ్ళి చేసేస్తా అంటే అక్కడ కట్టాల్సిన రెంటలు మళ్ళీ ఎక్కువ ఉంటాయి. ఎక్కడికి ఏది పోల్చుకుంటే అదే అక్కడ ఇదండి. అంటే సో అక్కడెక్కడికో వెళ్ళి బతికే కంటే ఆ పొల్యూషన్లో, అంటే స్పాన్ ఆఫ్ ఏజ్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. ఇప్పుడు మన పూర్వీకులు 100 సంవత్సరాలు బతికారు అంటే అది పల్లెటూరు, ఆ వాతావరణం అవన్నీ రాను రాను పొల్యూషన్లు పెరిగిపోతున్నాయి, బైకులు వెహికల్స్ పెరిగిపోతున్నాయి. సో అందుకని నేనేం సజెస్ట్ చేస్తానంటే పల్లెటూరే బెస్ట్ అండి. సో లక్కీగా మా ఫాదర్ వాళ్ళు ఎక్కడికి సిటీకి వెళ్ళలేదు, స్టిల్ వాళ్ళు మా విలేజ్లోనే ఉంటున్నారు. సో ఆ విషయంలో నేను గర్విస్తున్నాను. చూడొచ్చు మీరు మళ్ళీ మనం పక్షుల శబ్దాలు వింటున్నాము, అక్కడ కోకిలలు, కోకిల ఏదో పాట పాడుతుందండి, నాకు అర్థం కావట్లేదు ఏం పాట అర్థం కావట్లేదు. పొద్దు పొద్దునే అక్కడ టెంపుల్ దగ్గర పాటలు వేసారండి, ఆ పాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. సో పల్లెటూరు అందాలు, పల్లెటూరు నేచర్ అంటే ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి మీరు. పొద్దున్నే గుడి దగ్గర పాటలు వేయడము, ఆ పాటలు మనం పడుకొని లేవక ముందే మనకు చెవిట్లో పడడము, బా ఆహ్లాదకరమైన జీవితం అనమాట. సో అలా ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చినాక ఇవంతా నేచరు, పక్షుల శబ్దాలు, అవి చేసే విధానం. సో ఇట్లా కొండలు, గాలి. ప్రజెంట్ అది గాలి లేదు, కానీ మనం ఈ ఏరియాలో ఉన్నామంటే ఆల్మోస్ట్ కూల్ అనిపిస్తుంది అనమాట.
సో నాకు ఎస్పెషల్లీ 3K రన్ చేశాను కదా, 3K రన్ తర్వాత నాకు చాలా హాయిగా ఉంది ఈ ఏరియాలో. ఆహ్లాదకరమైన జీవితం అండి, ఎంతమందికి వస్తుంది చెప్పండి. సో ఆ విషయంలో నేను ఎంజాయ్ చేస్తున్నాను. చూడచ్చు మీరు పక్షుల శబ్దాలు. తాత పొలంకి వెళ్ళినావా? పక్క ఊరు వాళ్ళండి, మనకంత పరిచయం ఉండదు, అసలు మనం ఎక్కడో బయట ఉంటాం కదా, పరిచయం ఉండదు. అయినా తాత అంటే తాత అని వస్తారు మళ్ళీ, ఇంకా అతను తెలిసినా తెలియకపోయినా. సో కైండ్ ఆఫ్ నేచర్ దట్ ఈజ్ అదేంటంటే ఇక్కడ అలా ఉంటుందండి. అంటే మనం ఈరోజు ఒక పర్సన్ రూపాయి అడిగితే ఇవ్వలేకపోవచ్చు, లేదంటే అలా పైసల పరంగా ఇవ్వలేకపోవచ్చు, కానీ గౌరవ మర్యాదలకి రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు తాత కాకుండా ఇంకేదో నేను తిట్టాను అనుకో, ఒకటి రెండు మాటలకు సైలెంట్ అయిపోతారు, అంటే ఎందుకులే వీడితోటి అంటే. అలాంటి మంచితనం కూడా ఉంది, కానీ సిటీలో ఇది మీరు అబ్జర్వ్ చేయగలరా, మనం జస్ట్ మనం ఎట్లా వెళ్తున్నదని ఎవరో ఒకరు కెలకడానికి చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉండదండి. చూడచ్చు ఇక్కడ గాలి వేస్తుందండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న కొన్ని మొక్కలు కదులుతున్నాయి, గాలి వేస్తుంది అన్నమాట. సో వీ కెన్ రికగ్నైజ్ దట్ దెర్ ఈజ్ ఎయిర్ అండ్ మనకి మంచి ఇప్పుడు అనిపిస్తుంది, గాలి అనిపిస్తుంది. సో నాకు వచ్చిన చెమట మొత్తం ఆవిరైపోయిందండి. సో ఇమీడియట్గా నేను ఇంటికి వెళ్ళినాక ఏదో పోస్ట్ వర్కౌట్ తర్వాత అదే ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత నేను డైట్ ఏంటంటే డైట్ తీసుకుంటాను. ఫుడ్ తీసుకున్నాక సో అట్లా 10 o'clock స్నానం చేసి అగైన్. సో మన పనులు అనమాట, మన పర్సనల్ పనులు ఇంకేమైనా ఉంటే చూసుకోవడమే ఇంకా. సో ఇదండి టుడే వ్లాగ్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో వర్కౌట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో మీకు నేను చెప్తాను క్లియర్గా, అందరికీ అందుబాటులో ఉంటానండి. సో మన వీడియోస్లో వర్కౌట్కి సంబంధించినవి ఉంటాయి, కామెడీ ఉంటుంది, కామెడీ తక్కువ ఉండొచ్చు. సో వర్కౌట్ అండ్ లైఫ్, సో నేచర్ మెయిన్, నేచర్ అండ్ వర్కౌట్ అన్నమాట ఈ వీడియోస్ మనం చేస్తుంటాము. సో హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నా ఫర్దర్గా నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను మీకోసం. మా పల్లెటూరు అందాలు ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే 365 రోజులు కూడా సరిపోవు. అన్ని అందాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. రోజుకొక వీడియో చేసినా కానీ 365 రోజులు, 365 రోజులకి రోజుకు 10 వీడియోలు చేయొచ్చు. ఎందుకు అంటే ఇదంతా ఒక ప్రపంచం అన్నమాట. నేచర్ అంటే ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో మీకు చూడాల్సినవి, చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సో అది నాకు సాధ్యమైనంత వరకు చాలా చూపిస్తానండి. సో హోప్ఫుల్లీ యు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో గంట సింబల్ వస్తుంది, అది టాక్ అని కొట్టేయండి. సో మీరు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే అది చేయాల్సి ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్.